महिला साधिकारत भाजपा तोने साध्यमनी आ पार्टी राष्ट्र अध्यक्षालु पुरंदेश्वरी अन्नारु। चारित्रात्मक महिला रिजर्वेशन बिल्लुनु मोदी हयांलोने आमोदानिकि सिद्धमवडं दानिकि निदर्शनमन्नारु। महिला बिल्लु तम कृषि वल्ले वच्चिंदनि सोनिया गांधी चेप्पडं हास्यास्पदमन्नारु। एलूरुलो प्रधानि मोदी जन्मदिन सेवा पक्षोत्सवाल्लो पुरंदेश्वरी पाल्गोन्नारु। ई सदर्भंगा चंद्रबाबु अरेस्ट पोत्तुलु पोलवरंपै वैकापा प्रभुत्व वैखरिपैन स्पंदिंचारु। महिला चिरकाल आकांक्ष एदो दर मूड दशाबाल वारी आकांक्ष मुफ मूड शात रिजर्वे अन्नी स्थाई लोकल बाडी कावचु असेंब्ली पार्लमेंट इवा अभी साकार चाला चारात्मक दिन मन अंदर गमन डिबेट जो त्वर बिल्ल पास अरवे अमल में भाव सोनिया गांधी गारी बिल्ली वार प्रवेश निबद्धता वार दर खचिता इलेक्शन जिम्मिक कदा वा मैं नायक मेत मरी प्रश्न इतर पार्टी महिला नायकत्वा इवा आश्रा नेपथ्य कमंदर स्वागत इपड़ा असारा अंक मन अंदर स्वागत चंद्रबाबु नायडु गारिनि अरेस्ट चेसिन विधानं करेक्ट कादु अनेदि मेमु मुंदे मेमु चेप्पां। इन्फाक्ट एवरु चेप्पकमुंदु मुंदु भारतीय जनता पार्टीने इदि खंडिंचिंदि। अंड केसु कोर्टुलो उन्नटुवंटि संदर्भंलो इट्स सब्ज्यूडिस्ट बट रिमांड लो उन्नारु वादोपवादालु जरुगुतायि दानिलो बयट पडुतुंदि माके दानि मीद मेमु कामेंट चेयवलसिनटुवंटि अवसरं लेदु। జీఎస్టీలో ఏదో లొసుకులు ఉన్నాయని ఎవరో విసిల్ బ్లోవర్ కేసేశారు ఏసీపీ। మా కార్యకర్త కాదే, మోడీ గారు కాదే, మేం కాదే, సిఐడి ఎవరు ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది। వారు అరెస్ట్ చేశారు, మరి దానికిను బీజేపీకి ముడిపెడితే ఎట్లాగండి? రాష్ట్రంలో ఏది జరిగినా బీజేపీ చేసేస్తుంది అనేటువంటి అపవాదు బీజేపీకి ఆపాదించడం అనేది ఇది శ్రేయస్కరం కాదు, స్వాగతించదగ్గ విషయం కాదు। డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయాలను సమర్థించింది। పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను బీజేపీ తో పొత్తులో ఉన్నాను అని వారు చెప్పారు। అదే విధంగా ఎన్డీఏ లో మేమందరం కూడా భాగస్వాములు అని చెప్పి వారు చెప్పడం జరిగింది। మేము కూడా వారితోటి పొత్తులోనే ఉన్నాం, కానీ వారు ఆ మాట చెప్తే ఏమన్నారు, నేను తెలుగుదేశం తోటి ఎందుకు జత కట్టవలసి వచ్చిందో ఆ అనివార్య పరిస్థితుల్ని నేను బీజేపీ పెద్దలకి తెలియజేస్తాను, వివరిస్తాను అని అన్నారు। వారు వివరించిన తర్వాత మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం। నాణ్యత లేనటువంటి మధ్యాన్ని ప్రజలకి తాపిచి వారి మరణానికి కారణమవుతూ నిన్న అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏర్కొటం ఆ మధ్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లికర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు, ఎవరూ కూడా సమర్థించరు। ఖచ్చితంగా నేను లేఖ రాస్తాను, ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను, సిబిఐకి మేము డెఫినెట్ గా రాస్తాం, కేంద్ర హోమ్ మినిస్టర్కి మేము డెఫినెట్ గా రాస్తాం। ప్రతి పైసా ఇవాళ పోలవరం నిర్మాణానికి ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది। అసలు నిర్వాసితులది సరి అయినటువంటి వివరణ ఇచ్చారా లేదా మరి వారు తెలియజేయాలి కదా। వాళ్ళ డిజైన్ లోపం వచ్చింది, డైఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అంటే అసలు డ్యామ్ కట్టేటువంటి డ్యామ్ కే ఇబ్బంది, దానిపైనే కదా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ వస్తుంది, కనుక దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా। నిర్వాసితులకు సంబంధించినటువంటి సరి అయిన వివరాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతాం, మరి మాకు ఇవ్వలేదు కదా। రీహాబిలిటేషన్ ఉంటుంది, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే అది త్వరగా అవుతుంది, కాబట్టి నిర్మాణ బాధ్యత మాకు ఇవ్వమని చెప్పి అన్నాడు అడిగారు, అడిగితేనే కదా మేము ఇచ్చింది।